కరోనా నిపంతో మోసివేసిన విద్యా సంస్థలను తక్షణమే తెరవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. జ్ఞాన సంపదను అందించే విద్యా సంస్థలు మూసివేయడం వలన సమాజం చాలా నష్టపోతుందని, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ విద్యా సంస్థలు మూసివేయడం వలన విద్యార్థులు చదవడం మానేసి కూలీలుగా తమ తమ పనులకు పూనుకుంటున్నారని విమర్శించారు. బుధవారం హైదరాబాద్ బీసీ సంఘం భవన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏప్రిల్ 10వ తేదీన విద్యా సంస్థలు తెరవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని కృష్ణయ్య ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోని ఈ సంస్థలు మూసివేయడం తగదని, సినిమా హాళ్లు బార్లు తదితర సంస్థలు తెరవగా మరి దీనిపై ప్రభుత్వం పునరాలోచనలు చేయాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జ్ఞాన సంపదను పెంచేటటువంటి విద్యాలయాలను, ముఖ్యంగా యూనివర్సిటీలను, డిగ్రీ జూనియర్ కాలేజీలను, పాఠశాలలో 9వ తరగతి వాళ్ళ క్లాసులను మూసివేయడం తగదు. ఈ విషయంపై ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి పునరాలోచించి పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు వెంటనే ప్రారంభించాలని చెప్పి ఈరోజు 14 బీసీ సంఘాల సమావేశము ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాయి. ఈ కాలేజ్ కరోనా కారణం చుట్టూ మూసివేయడం వలన ఆల్ ఇండియా పోటీ పరీక్షలకు, నీటుకు కానీ ఇతర పోటీ పరీక్షలకు కానీ పోటీ చేసే అభ్యర్థులు రేపు మన రాష్ట్రం వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే పక్క రాష్ట్రాలైనా ఏపీలో కాలేజీలు స్కూళ్ళు నడుస్తున్నాయి, మధ్యప్రదేశ్ నడుస్తున్నాయి, మహారాష్ట్ర నడుస్తున్నాయి, దేశమంతటా నడుస్తున్నాయి, కర్ణాటకలో నడుస్తుంది, తమిళనాడులో నడుస్తుంది. ఎక్కడ లేనటువంటి పాఠశాలలు, కాలేజీలు, విద్యా సంస్థల మూసివేత మన రాష్ట్రంలో పెట్టడం వలన ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు తమ జ్ఞాన సంపదను కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది. విద్యా సంస్కృతి, చదువు సంస్కృతికి